ఎస్ జానకి గారు, ఆమెకి థ్రోట్ ఏదో ప్రాబ్లం వచ్చింది. సింగర్ కదండి ఆమె. వస్తే ఆమెకి ఆమె మరిది ఒక ఆయన పాలిటెక్నిక్లో వైద్యులు సుధాకర్ అని పనిచేసేవాడు. అతను మాకు ఫ్రెండ్ అనమాట. అప్పుడు వాడు వదినకి చెప్పాడు, వదిన ఇట్లా వెంకటేశ్వరకి వచ్చి చాలామంది ఈ విధంగా ఆయన బ్లెస్సింగ్స్ తీసుకుంటున్నారు, మీరు కూడా రండి, మీ ప్రాబ్లం కూడా సాల్వ్ అవుతుంది అంటే ఆమె వచ్చారు. అప్పుడు అప్పుడు కాంపౌండ్ వాళ్ళు ఏమి లేవండి, అంత అడుగు మీదే అక్కడే వరండాలు కూర్చున్నారు. ఆమె కూర్చొని ఒక నాలుగు పాటలు ఆమె సొంతంగా రాశారు. రాసి అక్కడ కూర్చొని ఆ మెట్ల మీద కూర్చొని వెంకయ్య స్వామి మామర వినవేమి అని పాడిందండి. ఆ పాట పాడటంలోనే ఆ గొంతు సరి బాగైపోయిందండి. ఆమె ఏంటంటే, నాకు ఈ ప్రాబ్లం పోతే మీ మీద క్యాసెట్ తయారు చేస్తాను స్వామిని ముఖం ఉండింది. స్వామి సుప్రభాతం అనే క్యాసెట్, దాంట్లో కొన్ని కొన్ని పాటలు స్వామి సుప్రభాతం అవన్నీ క్యాసెట్ రెడీ అయింది. క్యాసెట్ మీద ఫోటో వేయాలి అని చెప్పి అక్కడ నుంచి ఫోటోగ్రాఫర్, నాకు చెన్నైలో ఉండేది, అక్కడ నుంచి ఫోటోగ్రాఫర్ చాలా సినిమా ఫోటోగ్రాఫర్ చాలా గొప్పవాళ్ళు కదండి, వాళ్ళని పంపిస్తే వాళ్ళు స్వామి పటాలు ఉన్నాయి కదా అక్కడ ఫోటోలు తీస్తే ఒక ఫోటో కూడా రాలేదంట. ఎంత చిత్రం వచ్చామండి, ఏం అర్థం కాలేదు. వాళ్ళు మనుషులు వచ్చారు, సుబ్రహ్మణ్యం సార్ ఆయన పోయి అడిగారంట, ఇట్లా క్యాసెట్ మీద ఫోటో ప్రింట్ చేయాలి, మా వాళ్ళు వచ్చి ఇక్కడ ఫోటో తీస్తే ఒక ఫోటో కూడా రాలేదు, ఏం సార్ ఈ చిత్రం మాకు అర్థం కాలేదు, మాకు ఫోటో కావాలా క్యాసెట్ మీద వేయాలంటే. మీకెందుకండి బాధ, ఫోటోలకి ఇష్టమైన ఒక ఆయన నెల్లూరులో ఆయన అడ్రస్ ఇస్తాను, ఆయన దగ్గరికి వెళ్ళండి, ఏ ఫోటో కావాలని దొరుకుతుంది అన్నారు. సరే వాళ్ళు నా దగ్గరికి వచ్చారు, నా దగ్గర నా నెగిటివ్ ఇచ్చాను, కాపీ వేయించుకున్నారు. ఆ విధంగా కూడా స్వామి నన్ను అనుగ్రహించారు. కుమార్ గారు నాకు పరిచయం అయిన తర్వాత, అంటే అప్పుడు స్వామి శరీరంతో ఉన్నారు, ఒకరోజు అర్ధరాత్రి 12 గంటలకే తలుపు తట్టాడు. తలుపు చూస్తే ఈయన కుమార్ గారు, ఏమేంటంటే స్వామికి ఆయాసం వస్తుంది, ఆయన మాకర వెంకటరావు గారు ఇంజక్షన్ రాసిచ్చారు, ఇంజక్షన్ నేను వెళ్ళి తీసుకొని ఇప్పుడు వల్ల గొడగమడికి వెళ్తాను, మీరు కూడా నాతో చూడండి అన్నారు. అర్ధరాత్రి అయినా కూడా స్వామి అంటే నాకు బాగా ఇది అనమాట. అందువల్ల అప్పుడు 82 ప్రాంతంలో అంటే రాళ్ళు రప్పలు ముళ్ళు చీకటి గందరగోళం ఉంటుంది రోడ్డు. ఆయన సైకిల్ నేను సైకిల్ మాట్లాడుకుంటూ స్వామి గురించి అట్లా గొడగమడికి వెళ్ళిపోయాం. ఎన్ని గంటలు అప్పుడు? అర్ధరాత్రి 12 గంటలు రియల్ వాళ్ళు. తర్వాత నాకు మనసులో ఒక రకమైన ఇది చెప్పండి, ఏంట్రా వీళ్ళు స్వామి అందరికీ ఆయన జబ్బులు నయం చేస్తుంటే ఆయనకి అసలు వ్యాధి రావటం ఏమిటి, వీళ్ళు ఇంజక్షన్ ఇవ్వటం ఏమిటి ఏమిటి నాకు అర్థం కాలేదు. ఆ తర్వాత మేము వెళ్ళేసరికి స్వామి హాయిగా గుర్రపోతున్నాడు, వీళ్ళు ఇంజక్షన్ వేయాల్సిన అవసరం రాలేదు. అదొక అనుభవం. ఆ తర్వాత ఒక గురుపౌర్ణమి రోజు స్వామి దగ్గరికి వెళ్ళాలని అనుకున్నాము ఫ్యామిలీతో కూడా. అప్పుడు మా పిల్లలు చిన్నపిల్లలు బస్సుల్లో చూస్తే వేలాడుతున్నారు జనం. అప్పుడు ఎక్కువగా బస్సులు లేవు కదండి, పైన కింద సరే బస్సులో మనం వెళ్ళామనుకొని ఎట్లా ఎట్లయినా వెళ్ళాలనుకున్నాము. సరే నా దగ్గర డొక్కు సైకిల్ ఒకటి ఉంది, ఆ సైకిల్లో వెళ్తాం అనుకున్నాము. సైకిల్లో ఎక్కాలంటే ఆడవాళ్ళు కొంచెం నామోషి కదండి, ఏదైనా స్కూటర్లో ఏదైనా అయితే సరే సరే ఎక్కువ ఎక్కువంటే కొంచెం దూరం పోతాం, ఇక్కడ తెలిసిన వాళ్ళు ఉన్నారు కొంచెం దూరం వెళ్ళిన తర్వాత అని చెప్పి సగం దూరం అట్టే నడిచి వెళ్ళాము. ఆ తర్వాత అక్కడి నుంచి గొడగమడి చేరాము. చేరిన తర్వాత పూజ అంతా అయింది, పూజ చూసుకున్నాము, ప్రసాదం తీసుకున్నాము. అప్పుడు ఆకాశం అంతా మేఘావృతమైంది, చాలా చెమ్మ చీకటిగా ఉంది. ఈయన ఆదినారాయణ రెడ్డి గారు తులసమ్మ కుమారుడులా, సార్ ఇప్పుడు ఎట్ట వెళ్తారు, ఉండండి మేము నైట్కి ఇక్కడ నిద్ర చేసుకొని తెల్లారు వెళ్తుండే అన్నారు. లేదండి చిన్నపిల్లలండి, పక్కింట్లో అప్పు తెప్పొచ్చాము, వెళ్ళకపోతే కష్టం అని చెప్పి మేము స్వామి ప్రసాదం తీసుకొని బయలుదేరానండి. గాఢాంధకారం, ఏమి కన్ను పడుచుకున్నా కాంటం చీకటి అన్నాడు. సరే సైకిల్ మీద ఎక్కాను. ఆ రోజుల్లో ముళ్ళు రాళ్ళు రప్పలు అసలు ఇంటికి చేరుతామని గ్యారంటీ లేదు, పగలే అసలు గ్యారంటీ ఉండదు. రాత్రుల్లో ఇంకా బయలుదేరుతుంటే కాసేపటికి లైటింగ్, అంటే వెలుతురు మాత్రం చీకటి కాదు మరి వెలుతురు కాదు, దారి మాత్రం కనిపిస్తుంది. నేను అసలు నాచుకుని ఏది నమ్మను అంత సులభంగా, ఏంట్రా వెలుతురు కానీ వస్తుంది, ఎక్కడి నుంచి వస్తుంది, వెనకేమైనా దూరంగా ఏమైనా వాహనాలు ఏమైనా వస్తుంటే వాటి లైటింగ్ అని పడుతుందని చెప్పి నేను సైకిల్ దిగి వెనక్కి తిరిగి చూస్తే అంతా చీకటి చీకటి.
ఏం లైటింగ్ లేదు. మళ్ళీ సైకిల్ మీద ఎక్కాను, మళ్ళా వెలుగు. అట్లనే ఇంటికి వచ్చేసానండి. అది నాకు భలే చిత్రం ఆ ఎక్స్పీరియన్స్. ఎక్కడ నుంచి వచ్చింది ఆ వెలుగు అంధకారంలో? అందులో సైకిళ్ళు 100 పంజలు అవుతాయి ఆ రోడ్లో, ఆ రోజుల్లో 82 83 ఆ ప్రాంతాల్లో. అట్లా అదొక అనుభవం. మీరు సైకిల్ దొక్కడం గొప్ప కాదు, ఆ అమ్మాయి వెనక ఎక్కడం గొప్ప. మిమ్మల్ని నమ్ముకొని అసలే చేయకండి. అందులో ముళ్ళు, అందులో అదేం దగ్గర కాదు, సుమారు 10 కిలోమీటర్లు. భగవంతుడు, ఆధ్యాత్మికత, దైవము, ధర్మం అంటే ఇప్పుడు వెంకయ్య స్వామి ఎక్కడున్నాడు అంటే మనకు తెలిసి 82లో ఆయన దేహం రాలిపోయింది. మీరు ఇందాక చెప్పినట్టు ఆలోచిస్తే, ప్రపంచపరంగా ఆలోచిస్తే ఆయన లేడు, దేహం పోయింది. ఆధ్యాత్మికంగా చూస్తే ఆయనకు మరణం లేదు కనుక ఆయన ఎప్పుడూ ఉన్నాడు, ఉంటాడు. అందుకని ఒకసారి వింటే ఇప్పుడు ఏమైంది తెలుసా, ఈరోజు వెంకయ్యస్వామిని తలుసుకునే భక్తులకు ఆయన బ్రతుకులో వెలుగు రూపంలోనే కనిపిస్తున్నాడు. బ్రతుకులో వెలుగు ఎలా ఉంటుందంటే, ఒకరికి బాధ తగ్గుతుంది, ఒకరికి సంతానం కలుగుతుంది, ఒకరికి ఉద్యోగం వస్తుంది, ఒకరికి ఇడుమలు కష్టాలు కేసులు ఇబ్బందులు తీరుతాయి, ఒకరికి రోగం నయమవుతుంది. ఇవన్నీ వాళ్ళ బ్రతుకులో వెలుగులే. అట్లాగే చీకటి వేళ ఇద్దరు చిన్నపిల్లల్ని పక్కింటి వదిలేసి వస్తే ఆయన్ని నమ్ముకొని వచ్చిన మీకు 2 సార్లు మీరు గుర్తించారో లేదో, మొదటిసారి మీరును మీ మిత్రుడు పోయినప్పుడు కనిపించి వెలుగే లేకపోతే మీరు పోలేరు కదా, అంతే కదా. అంటే వెలుగు రూపంలో వెంకయ్యస్వామి కనిపించినా ఇది వెంకయ్యస్వామి అని మీరు మనం గుర్తుపట్టలేకపోయి ఉండవచ్చు, అంతే కదా. అట్లాగే ఈరోజు ఇంతమంది ఇక్కడ వచ్చారు కదా, ఈ వచ్చిన వాళ్ళందరికీ మనకి ఏ విధమైన చుట్టాలు, వెంకయ్యస్వామి చుట్టాలు వీళ్ళు. ఈ విధంగా ఇందరి రూపంలో వెంకయ్యస్వామి ఆయన కృపయే మన ఇక్కడ తీసుకొచ్చి కూర్చోబెట్టింది. మమ్ము మీకు ఆతిథ్యము, మీ అతిథులుగా వచ్చేందుకు కారణభూతమైంది కూడా ఆయన దయ్యే కదా. అంటే వెంకయ్యస్వామి ఎప్పుడు వస్తుంటాడు? ఒక చిన్న అమ్మాయికి 3 సంవత్సరాల వయసు అండి. మేము అక్కడ అమ్ముజ దగ్గర ఒక పూరిపాకలో ఉండేవాళ్ళం. అప్పుడు బాగా ఖాళీ స్థలం, జామ చెట్టు, జామ పళ్ళు బాగా పెద్ద పెద్ద కాయలు. ఇద్దరు జామ పళ్ళు తింటున్నారు. చిన్న అమ్మాయి తినే జామ పండు కింద పడింది. కింద మట్లు ఏం కాదు, సిమెంట్ నేలే. ఆమె మహాశుభ్రత అది నేను కడుక్కొని వస్తానని చెప్పి బయట పెరట్లో ఒక నీళ్ళ తొట్టి సిమెంట్ తొట్టింది. ఆ సగానికి నీళ్ళు ఉన్నాయి. ఆ కడుక్కోవడానికి ఇలా పెట్టింది. పెట్టేసరికి పడిపోయింది. తను పడిపోయింది, జామ పండు కదా, పడిపోయింది. వాళ్ళ అమ్మాయి వంటింట్లో ఏదో పని చేసుకుంటుంది, గమనించలే. తర్వాత పక్కింటి ఆవిడ ఆమె స్నానం చేసి బట్టలు మార్చుకుంటే కిటికీలోంచి చూసింది, పాప కాళ్ళు ఇట్లా ఇట్లా ఆడుతున్నాయి, కొట్టుకుంటున్నాయి. ఆమెకి అసలు ఏమి చెప్పాలో అర్థం లేదు. పాప పాప కంగారులో పాప 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 అని అరుస్తుంది. విజయమ్మ విజయమ్మ పాప పాప అని. ఈమె కాసేపటికి ఏంది విజయమ్మ విజయమ్మ అంటుంది. వచ్చేసరికి ఈమెకి అసలు కాళ్ళు చేతులు ఆడలేదు. ఎవరికైనా కన్నబెట్టిన ఆ స్థితిలో చూసినప్పుడు తల్లి యొక్క హృదయం ఎట్లా ఉంటుంది మీకు తెలుసు. కన్న తల్లు అంత బాధతో ఆమె వెంటనే వీటిని ఉదాహరణ వేసుకుంది. ఇంకా చూడలేక చనిపోయిన శవాన్ని ఎట్ట చూడాలి, నా బిడ్డ శవాన్ని చెప్పి అట్టే కళ్ళు మూసుకొని వెంకయ్యస్వామి తలుచుకొని ఏం చేసుకుందో మనసులో తెలియదు. ఇంకా ఆమె చెప్పాల్సిందే. కాసేపటికి అమ్మ అనింది పాప. అప్పుడు ఆమెకి సంతోషమే సంతోషం. అప్పటి నుంచి మేము మా పాపకు చెప్తాం, అమ్మ నువ్వు నీళ్ళ తోటలో పడి చనిపోయావు అంటే కాళ్ళు ఇట్లా ఆడుతున్నాయి, కాళ్ళు ఆగిపోయినాయి అంటే చనిపోయాయంటే నువ్వు నీళ్ళ తోటలో పడి చనిపోయావమ్మ, నిన్ను కాపాడింది వెంకయ్యస్వామి అని చెప్పాను. నేను ట్రైన్లో, నేను ఒంగోలులో ఉద్యోగం చేసేవాడినండి. రోజు ట్రైన్లో వెళ్తూ వచ్చేవాడిని. ఒకరోజు సీజన్ టికెట్ అయిపోయింది, హడావిడిగా వెళ్ళాను. టికెట్ తీసుకున్నాను, సీజన్ టికెట్ తీసుకొని చూశాను. ప్లాట్ఫామ్ మీద రెడీగా అంటే మామూలు కృష్ణా ఎక్స్ప్రెస్కి వెళ్తాను నేను. 8:10 రెడీగా ఉంది బండి. ఆహా ఏమి నా భాగ్యం అనుకో లోపలికి వెళ్ళి కూర్చున్నాను. కూర్చుని కాసేపటికి ఒక ఆమె కూడా ఎంప్లాయ్ అనమాట. ఆమె సార్ ఇక్కడ ఎవరైనా తెలుగు వాళ్ళు ఉన్నారు, తెలుగు వాళ్ళు ఉన్నారా? నేను ఉన్నాను, తెలుగు వెళ్ళండి, ఏం కావాలి మీకన్నా? సార్ ఇది కృష్ణ ఎక్స్ప్రెస్ అనుకొని ఎక్కేసాను సార్ అని. నాకు గుండె గుబేలు ఉంది. ఇంతకది కేరళ ఎక్స్ప్రెస్, కేరళ ఎక్స్ప్రెస్ అది నేరుగా విజయవాడ ఆగద్ది. విజయవాడ తప్ప ఇంకెక్కడ ఆగదండి. అది ఎంత స్ఫూర్తి వెళ్తుందంటే అంటే కరెక్ట్ బిట్ట. నేను మామూలుగా కూర్చొని ఇంకా ఏది లోకం లేదు, పుస్తకాలు బుక్స్ ఉంటాయి, క్యారియర్ వాటర్ బాటిల్ బుక్స్ ఏదో చదువుకుంటూ కూర్చుంటాను. అప్పుడు నాకు తతరవితరపోయింది. సార్ ఏం చేయాలి నాకు అర్థం కావట్లేదు సార్, మీరు నాకు తోడు ఉండండి, మీరు విజయవాడ దాకా రండి, నేను టికెట్ పెట్టుకుంటాను సార్ అనేది ఆడబడుతుంది. అంటే నా దగ్గర
మామూలుగా ఎక్కువ డబ్బులు మామిడి ఉంచుతూ ఉంటే ఖర్చు పెట్టేస్తాడు అని చెప్పి కొద్ది కొద్దిగా లిమిట్గా వస్తుంది. పొదుపు కదండి ఆడవాళ్ళు, పొదుపు లక్ష్మి. ఆ తర్వాత నేను కూడా కంగారు, నాకు నాలుగు సీట్లు ఒంగోలులో, అందరూ ఎవరు ట్రాన్స్ఫర్ అయిపోయినా ఆ సీట్లు నాకు అప్పచెప్పేవాళ్ళు. అంటే బండ సాకరి చేస్తాడు అతను గాడిదలాగా అని. నేను వెళ్ళకపోతే ఆఫీస్ మొత్తం స్తంభించిపోతుందని ఎట్లయినా సరే వెళ్ళాలి, ఆఫీస్కి వెళ్ళాలి అని డ్యూటీ మైండెడ్గా నేను అనుకుంటూ ఏమన్నా చెప్పేసాను. ఏమండి నాకు వీలు పడితే నేను రైలు దూకెళ్ళాను వెళ్తానండి ఆఫీస్కి. సార్ సార్ ఆ పని చెప్పగానే సార్ విజయవాడకి రండి నేను అతను ఛార్జీ పెడతాను అన్నాను కదా సార్. లేదండి నేను వెళ్ళాను. నేను ట్రై చేశానండి దూకడానికి, ట్రై చేస్తే గార్డు నన్ను చూసి హై గట్టిన్ 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 అడిసే ఇక్కడ కూడా ఇట్లా ఉందని చెప్పి ఇంకోవైపు చూశాను. అప్పటికే మీ మాటలోనే ఉన్నాం. నేను చెప్పాను ఏమమ్మా మీరు ఆడవాళ్ళు కాబట్టి సులభంగా మీరు కళ్ళనీళ్ళు వస్తాయి మీకు, ఆ చైన్ లాగండి, చైన్లో అయితే గార్డు వస్తాడు ఏమంటే నా చైన్ పట్టి ఏదో చెప్పండి కాబట్టి మీరు చెప్తే నమ్ముతారు, మేము చెప్తే ఎవరు నమ్మరు అన్నాను. లేదు సార్ మీరు పొడవకున్నారు, మీకైతే చైన్ బాగా అందుతుంది మీరు లాగొచ్చు. అమ్మా నా పొడవ సంగతి ఏమంటే తెలియదు, ఇప్పుడు మన సమస్య తీరాలంటే ఏదో ఉపాయం కావాలి, నేను మాత్రం దూకేస్తాను మీరు చైన్ లేకపోతే అన్న. సార్ సార్ నన్ను నేను చేసి వెళ్ళి బాగుండదు సార్. సరే నేను ధైర్యం చేసుకున్నాను, స్వామి తెచ్చుకున్నాను అంటే ఇంకా ఒంగోలుకి ఇంకా ఆకర్షణ అది అక్కడికి వచ్చింది. కొద్దిగా స్లో అయింది, కొద్దిగా అంటే 50 కిలోమీటర్లు ఉంటుందండి. ప్లాట్ఫామ్ కూడా లేదు, మామూలుగా రాళ్ళు రప్పలండి చోటు జయంగా సార్ అనుకుని దూకేశానండి. అంతే దూకేసి అంటే క్యారియర్ బరువు అన్నీ ఉండే బ్యాగ్ క్యారియర్ అన్నీ వెంటనే వాళ్ళు గ్యాంగ్ మ్యాన్ అక్కడ కూల్చి పని చేసుకుంటారు. వాళ్ళు వచ్చారు, ఏం సార్ అటెంప్ సూసైడ్ అయ్యారంట లేకపోతే ట్రైన్లో జారి పడిపోయారా ఏమైంది విరక్తి కలిగిందా జీవితం మీద, 190 ప్రశ్నలు వేసేవారు వాళ్ళు. అయ్యా ఏమి కాదు బాబు, నేను కృష్ణ ఎక్స్ప్రెస్ అనుకుని ఎక్కాను ఆయన, ఇది కేరళ ఎక్స్ప్రెస్ అయింది. సరే మెల్లిగా లేచే మెల్లిగా చూసుకున్నాను కాళ్ళు చేతులు ఉన్నాయా లేవా అని. అంటే అది మొదటి అనుభవం కదా, చూశాను ఆహా పర్లేదురా బాగానే ఉన్నాయి స్వామి కృప అనుకొని మెల్లిగా బాబు ఆ మెయిన్ రోడ్లోకి వెళ్ళాలంటే దారి ఎట్లు అన్నాడు. అంటూ బస్సులో అక్కడికి దగ్గరే అండి, ఒక 10 కిలోమీటర్లు ఒంగోలు. సరే అని మెల్లిగా వెళ్ళి బస్సులో వెళ్ళిపోయాం. ఆఫీస్లో వాళ్ళకి డౌటు, కృష్ణా ఎక్స్ప్రెస్ ఇంకా రాలేదు, నెల్లూరు నుంచి వచ్చేవాళ్ళు ఎవరు రాలేదే, మీరు ఎట్లా వచ్చారు చెప్పండి. నేనేం చెప్పి నేనేం చెప్పలే. మార్కాపురంలో ఉద్యోగరీత్యా వెళ్ళినప్పుడు అక్కడ అనేక సమస్యలు నాకు ఎదురైనాయి, చాలా సమస్యలు వచ్చాయి నాకు. అనే సమస్యలని నేను స్వామి దేవాలయంలో ఎదుర్కొన్నాను. నువ్వు ఎట్లా పెళ్లి చేస్తావు ఇద్దరు ఆడపిల్లలకి, ఏమి నీ ధైర్యం అన్నారు. నాకు ఇంకేసం ఉన్నాడా, నేను ధర్మాన్ని నమ్ముకున్నాను, ధర్మరక్షి దక్షిత అని అనుకున్నాను. అట్నే ఆడపిల్లలు కూడా ఏదో పెళ్ళిళ్ళు అయిపోయినాయి, ఏదో హాయిగా ప్రశాంతంగా ధ్యాన కేంద్రం ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాను. ఇప్పుడు అది ఫ్లెక్సీ గాలికి ఎగిరిపోయింది. నాకు ఈ మధ్య ఒక మేజర్ ఆపరేషన్ జరిగింది, అప్పటి నుంచి కిందకు వచ్చేలేను. స్వామి నేను మళ్ళా గొడగమల్ల సత్సంగాలు చేసుకోవాలనుకుంటున్నాను, నాకు ఆరోగ్యం ప్రసాదిస్తే నేను చేసుకుంటాను నీ ఇష్టం అని అనుకున్నాను. అంటే ఆయన ఎప్పుడో మనకి అంటే మన కర్మ తీరాలి కదా, పురోజన్మ కృతం పాపం వ్యాధి పైన పెట్టేస్తే ఆయుర్వేదం. అందులో నేను ఆయన ఇచ్చిన గిఫ్ట్ వరంగా గిఫ్ట్ లాగా అనుకుంటాను. నేను ఎవరిని అడిగినా కూడా నేను బాగున్నానని చెప్తాను, నాకు బాగలేదండి అని చెప్పకూడదు. ఎందుకంటే మనం పాజిటివ్గానే ఆలోచించుకోవాలా, ఆయన మనకి ఏది వచ్చినా కూడా మన వరంగా భరించుకుంటే అది మనల్ని ఏం చేయదు.